ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 68వ అధ్యాయం. శ్రీవారి ఆలయం సమీపంలో ఉత్తరంగా ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠమైన తిరుమలకొండ మీదకి వెంకటేశ్వరుడు దిగివచ్చే వేళ తన జలక్రీడల కోసము వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థం ఇదేనని భావన. సకల పాప వినాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. తారకాసురుని వధించి బ్రహ్మహత్యా దోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతము ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం వలన తెలుస్తుంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసము. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్ర స్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నది గమనార్హము. తిరుమల శ్రీవారి లీలలన్నీ ఇన్ని కావు. స్వామివారు నెలవై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామివారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతాయి. ప్రతి ఏడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన 9 తీర్థాలు ఉన్నాయి. శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థము, గాలవ తీర్థము, మార్కండేయ తీర్థము, అగ్నితీర్థము, యమతీర్థము, వశిష్ఠ తీర్థము, వరుణ తీర్థము, వాయుతీర్థము, సరస్వతీ తీర్థము, ఇలా మొత్తం 7 తీర్థాలు ఉన్నాయి. అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్తం ఏంటో తెలుసుకుందాము. శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన దనద తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాల వలన తెలుస్తుంది. అందువల్లనే ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతుంది. ఈ తీర్థంలో భక్తులు స్నానం చేసినట్లయితే సర్వపాపాలు నశించడమే కాకుండా ధనధాన్యాది సంపదలన్నీ కూడా ప్రాప్తిస్తాయి. స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది. ఇది గాలవ మహర్షిచే నిర్మించబడింది. ఈ భాగంలోని తీర్థాన్ని తాగినా లేదా ఇందులో స్నానం చేసినా ఇహపర సుఖాలు రెండూ సమకూరుతాయని పురాణాల వలన తెలుస్తుంది. శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించినదే మార్కండేయ తీర్థము. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుష్యు కలుగుతుంది. వెంకటాచలం మీద స్వామి పుష్కరిణిలో ఆగ్నేయ మూలలో అగ్నిదేవునికే స్థాపించబడిన ఆగ్నేయ తీర్థం ఉంది. ఇందులో స్నానం చేసినట్లయితే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే యమతీర్థం దక్షిణ భాగంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది. వశిష్ఠ మహర్షిచే నైరుతి దిశలో నిర్మించబడిన వశిష్ఠ తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయి. స్వామివారి పుష్కరిణిలో పడమట వరుణ తీర్థము, వాయుమూలాన వాయుతీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి. కలియుగ వైకుంఠిని పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసేటటువంటి సరస్వతీ తీర్థం ఉంది. ఈ 9 తీర్థాలలో ఒకే రోజున స్నానం చేసిన తరువాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో ఉన్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాల వలన తెలుస్తుంది. స్వామివారి పుష్కరిణి స్నానము, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనము, విష్ణు సహస్రనామ పారాయణము ఈ 3 కార్యాలు అత్యంత ఉత్తమమైన తత్ఫలాన్ని కలిగిస్తాయి. అందువలన 9 తీర్థాల నెలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేయాలి. తరువాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటారు. అలా ఒకవేళ చేయలేకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినా అన్నీ నిష్ఫలాలే అవుతాయని పురాణాల వలన తెలుస్తుంది. వెంకటాచలం మీద స్వామి పుష్కరిణిలో ఒకప్పుడు దశరథ మహారాజు సేవించుకొని సంతానాన్ని పొందాడు. తరువాత శ్రీరామచంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని రావణాసురుని చేత అపహరింపబడిన సీతాదేవిని పొందాడు. తీర్థాలన్నీ పుష్కరిణిలోనే ఉన్నాయి. పుష్కరిణిలో 3 సార్లు మునకేస్తే చాలు, అంతా శుభమే కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 68వ అధ్యాయం సంపూర్ణం.